లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 215వ నామం ఓం చిత్రకూటస్థాయ నమః. చిత్రకూట పర్వతంపై ఉండేటువంటి శ్రీరాముడు, ఆయనకు తండ్రి యొక్క ఆదేశం మేరకు అరణ్యవాసం చేయవలసినటువంటి స్థితి వచ్చింది. అప్పటికే విశ్వామిత్ర యాగమును పూర్ణము చేసినటువంటి వాడు, ఆ విశ్వామిత్ర యాగమునకు ప్రతిబంధకముగా ఉండేటువంటి ఆశ్రీ శక్తులైనటువంటి ఆ యొక్క రాక్షసీ శక్తులను దూరం చేసినటువంటి వాడు, ప్రతికూల రాక్షసీ శక్తుల్ని దూరం చేసినటువంటి పరమాత్మ, తర్వాత బలాతి బల విద్యలతో వెళ్ళి శివధనుర్భంగం చేసినటువంటి వాడు, అటు జనక మహారాజు యొక్క అల్లుడు, ఇటు దశరథ మహా చక్రవర్తి యొక్క కొడుకు అయినప్పటికీ కూడా ఆయన అరణ్యవాసాన్ని ఒక వైరాగ్య దీక్షతో స్వీకరించాడు. అంతటి తనంతటి బలం కలిగినటువంటి లక్ష్మణస్వామి తోడు ఉన్నాడు. ఎంత గంభీరంగా ఉన్నాడంటే, తను క్షాత్రోచితమైనటువంటి విద్యలలో ఆరితేరినటువంటి వాడినని కానీ, తాను ఒక గొప్ప రఘువంశంలో ఉద్భవించినటువంటి వాడినని కానీ ఆయన భావించకుండా ఆ చిత్రకూటంలో విచిత్రమైనటువంటి ఋషి జీవితాన్ని గడిపినటువంటి వాడు. అంటే సముద్రం ఎన్నో రత్నాలతో ఉన్నప్పటికీ పైకి అలా లవణములతో నిండినట్టుగానే ఉంటుంది అది. అందుకే సముద్రం లోపల రత్నాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో తీసుకున్నారు. అద్యాపి రత్న ఆఖర ఏవ సింధు అని అంటారు. ఈరోజు కూడా దాన్ని రత్నాకరమే అని అంటారు సముద్రాన్ని. ఎందుకంటే అందులోంచి ఎన్ని రత్నములు బయటికి వచ్చినా అనేక దివ్యమైనటువంటి వస్తువులు అందులో కామధేనువు కల్పవృక్షం వచ్చినా దానికి ఇప్పటికీ ఆ గాంభీర్యం అనేటువంటిది ఉంది. కాబట్టి రామచంద్ర ప్రభువు కూడా అపార సముద్రం వలె కళ్యాణగుణ రత్నములతో నిండి ఒక మర్యాదను పాటించినటువంటి వాడు. చిత్రకూట పర్వతంపై ఆయన ప్రశాంతమైనటువంటి ముని జీవితాన్ని గడిపినటువంటి వాడు, తన యొక్క గొప్పదాన్ని ఆర్భాటాన్ని ఏనాడు ప్రకటించినటువంటి వాడు కాదు. మనము అధికార సంపద కానీ లేదా రాజ్య సంపద కానీ ఇవన్నీ కనుక ఉన్నాయనుకోండి మనకి, అంటే రాజ్యము అని అంటే మనకి కొంత గొప్పదైనటువంటి శ్రీమంతత్వం ఉండటం, అలాగే అధికారం ఉండటం. ఈ అధికారము, ధనము, యవ్వనము ఇత్యాదులు వచ్చేసాయి అంటే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనమే విద్యావంతులు అని, మనమే రూపము కలిగినటువంటి వాళ్ళమని, మనమే గొప్ప అందం కలిగినటువంటి వాళ్ళమని ప్రవర్తిస్తూ ఉంటామే. రాముడు ఋషుల యొక్క పరిచర్యలు చేస్తూ, ఆ ఋషుల యొక్క మంత్రదీక్షలకు ముగ్ధుడైపోతూ తాను ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు. కాబట్టి చిత్రకూటము అనేటువంటి ఒక దివ్య క్షేత్రం మనకు చూపించేటువంటి గొప్ప కాంతి ఏమిటి అనంటే ఒక వైరాగ్య కాంతి. మానవుడు ఏదో యవ్వనం ఉందని, ధనముందని, తన వెనకాల జనాలు ఉన్నారని గర్విస్తూ ఉంటాడు. మా భూత్ ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం. నువ్వేదో ఈరోజు చాలా గొప్ప అందగాడు అని, 10 మంది నీ వెనకాల ఉన్నారని, నీ మాట చెల్లుబాటు అవుతోందని నువ్వేదో గర్విస్తున్నావయ్యా, కానీ కాలము ఒక్కసారి వీటన్నిటినీ హరింపజేసేస్తుంది. ఎప్పుడు హరింపజేస్తుందో తెలీదు. కనుక చిత్రకూటమయందు రాముడు ఆయన మర్యాద పురుషోత్తముడిగా ఎంత ప్రసన్న గుణగంభీరుడిగా ఒక మహాసముద్రం, రత్నాకరమైన సముద్రం వలె అలా గంభీరంగా ఉన్నాడో, అలాంటి చిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గుర్తు చేసుకో. అలా గొప్పతనాన్ని, రాముని మహత్వాన్ని, తత్వాన్ని లోకానికి ఎరిగింపు చేసినటువంటి గొప్పదైనటువంటి చిత్రకూటము మనందరికీ కూడా ఒక గొప్ప మణిద్వీపం. అటువంటి వైకుంఠము వంటిదైనటువంటి పరాత్పరుడు వసించినటువంటి దివ్యక్షేత్రం మనం ప్రాతకాలంలో నమస్కరించదగినటువంటిది, మనస్సులో స్మరించదగినటువంటిది చిత్రకూటం. కనుక చిత్రకూటస్థాయి నమః అనేటువంటి స్వామి యొక్క, రామచంద్ర ప్రభు యొక్క దివ్య నామాన్ని మనం ఎంతగా మనస్సులో తలుచుకుంటామో, మన యందు ఈ ఆధికారికమైనటువంటి చింతన వల్ల వచ్చేటువంటి గర్వము కానీ, మన యందు రూపము చేత వచ్చేటువంటి గర్వము కానీ,
లేదా మనకి వచ్చేటువంటి సంపదల చేత వచ్చేటువంటి గర్వము కానీ ఇవన్నీ కూడా దరిచేరకుండా మనని ఉన్నతోన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేస్తుంది. కనుక రాముని యొక్క వశివాడినటువంటి చరిత్రలో ఉండేటువంటి ధర్మమయమైనటువంటి తత్వాన్ని మనం గ్రహించాలి అని అంటే చిత్రకూట పర్వతాలలో ఆ రాముని యొక్క అసాధారణమైనటువంటి ప్రజ్ఞావంతుని యొక్క సాధారణ జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పరుడు నరుడై వచ్చి ఎంతటి ఆదర్శవంతమైనటువంటి చింతనతో ఆయన ఉన్నాడో మనం అదంతా కూడా విచారించాలి. అలా చింతన చేసినప్పుడు ఆ మునిజన మనోవిహారుడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది. అలా గొప్పతనాన్ని లోకానికి చాటింపు వేసినటువంటి పుణ్యక్షేత్రం. కనుకనే చిత్రకూటం ఏ దిక్కును ఉందో మనకి తెలియనప్పటికీ ఆ దిక్కు ఇటు ఉందేమో అని అనుకుని చిత్రకూటం ఉండేటువంటి ప్రదేశానికి మనం ఈ దిక్కున ఉన్నామేమో అని అనుకుని ఆ చిత్రకూటం ఉండేటువంటి దిక్కు కాకుండా మరో దిక్కుకి మనం నమస్కరించినా మనం పూర్ణ ప్రజ్ఞావంతులం అయిపోతాం. చిత్రకూట నివాసము చేసినటువంటి రాముని యొక్క కరుణకు మనం పాత్రలు అయిపోయి కళ్యాణ గుణములతో మనం భాషిల్లుతాము అని చెప్పి మనకి చిత్రకూట వైభవాన్ని చెప్పేటువంటి మహాత్మ్యాన్ని చెప్పేటువంటి కవి పొంగవులు మనకి ఉపదేశించారు. కనుక మనం ఎప్పుడు కూడా చిత్రకూట స్థితుడైనటువంటి రాముణ్ణి, ఆ యొక్క లక్ష్మణస్వామితో ఉన్నటువంటి గొప్ప మర్యాదా పొంగవుణ్ణి మనం స్మరిస్తే మనం ఎంతో ప్రసన్నతను పొందుతాం. ఎంతో గంభీరమైనటువంటి ఆలోచనామృత వృష్టిలో మనం మునిగి భగవంతుని యొక్క పరాత్పరుని యొక్క కటాక్షానికి పాత్రులం అవుతాం. కనుక మనలో పూర్ణ ప్రజ్ఞను నింపేటువంటి శ్రీరామచంద్రుడిగా దేవదేవుని యొక్క దివ్య చరిత్రని, ఆనంద నిలయధాముని యొక్క దివ్య చరిత్రను నింపేటువంటి ఆ చిత్రకూటస్థాయ నమః అనే నామాన్ని పట్టుకుందాం. మానవ జన్మ నవనవోన్మేషమైనటువంటి ప్రజ్ఞతో ఉండేట్లుగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 216వ నామం ఓం భరత అహిత రాజ్యకాయ నమః. భరతునిపై మోపబడినటువంటి రాజ్యభారము కలిగినటువంటి వాడు వెంకటాద్రి రాముడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. ఎందుకంటే భరతుడు ఎప్పుడూ కూడా రామునిదిగానే ఆ యొక్క అయోధ్యను భావించాడు. కానీ తల్లి కోరిక మేరకు తనకి కోరకపోయినా వచ్చినటువంటిది భరతునికి ఆ రాజ్య సంపద. తను కోరనటువంటి రాజ్యరమ తనకు వచ్చినప్పుడు దాన్ని ప్రేమించచ్చు కదా అంటే దాన్ని ప్రేమించినటువంటి వాడు కాదు భరతుడు. కొంతమంది లక్ష్మణస్వామి ఇత్యాదులు దగ్గరగా ఉండి ప్రేమించాలని కోరుకుంటే భరతుడు దూరంగా ఉన్నా కూడా రాముణ్ణి ప్రేమించినటువంటి వాడు. అందుకే నాయన ఏ రోజు కూడా నువ్వు నాకేదో కష్టం కలిగించింది కైకేయి అని చెప్పి అనుకుని కైకను నిందించవద్దు అని భరతునికి ఉపదేశం చేసి పంపినటువంటి వాడు రామచంద్ర ప్రభు. అటువంటి భరతుడు రాజ్యసింహాసనంపై ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తనది కానిది తన వద్ద కుదువు ఉంటే ఎలా ఉంచుకుంటాడో అలా ఉంచుకున్నాడు రాముని యొక్క రాజ్యాన్ని తన దగ్గర. రామా నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ పాదుకలు అనుగ్రహించు నాకు. నీ పాదుకలు సింహాసనంపై ఉంటాయి, నీ పాదములు ఆ యొక్క అరణ్యాల్లో సంచరించవచ్చు, కానీ నీ పాదములను వహించినటువంటి ఆ యొక్క పాదుకలు ఉన్నాయే అవి పట్టాభిషేకం పొంది అవి రాజ్యపాలనం చేస్తాయి అన్న. ఇప్పుడు భరతుడు రాజ్యపాలనం ప్రత్యక్షంగా చేస్తూ కనిపిస్తున్నాడు ఆ 14 ఏళ్ళు. కానీ నిజానికి భరతుడికి అహితమైనటువంటి ఆ రాజ్యాన్ని పాలించినటువంటి వాడెవరు? రామచంద్రుడే. రామపాదుకులు వేరు, రాముడు వేరు కాదు కదా. కాబట్టి రామపాదుకులు అని అంటే అవి సాక్షాత్తు ఆదిశేష స్వరూపమే. కనుక రాముని యొక్క పాలనా బాధ్యత అంతా కూడా చేపట్టినటువంటివి పాదుకలు. కనుక రామపాదుకులు పట్టాభిషేకాన్ని రాముడు వచ్చే వరకు పొందాయి. ఆ తర్వాత నరులపైన రాక్షసులపైన అధికారం పొందినటువంటి ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పి సార్వభౌముడు మళ్ళా సర్వ జగత్తును కూడా ధర్మపాలన ఇలా ఉంటుంది అని చూపిస్తూ పాలన చేసినటువంటి వాడు. సర్వ జగత్తుకు చూపించినటువంటి రామచంద్రుని యొక్క ధర్మ దీక్ష నిత్య హరితమైనటువంటిది, మనకు సదా స్మరణీయమైనటువంటిది. ఈ భరతుడు కూడా తనపై మోపబడినటువంటి రామరాజ్యాన్ని తాను పాలన చేస్తూ రామభక్తిలోనే ఆయన ఓలలాడాడు. కనుక భరతుడు అని అంటే చాలా గొప్పవాడు.
తన తల్లి కోరిక మేరకు తండ్రి ఆదేశం ఇస్తే, తండ్రి ఆదేశం మేరకు అన్న అరణ్యాలకు వెళ్తే ఈయన దుఃఖాన్ని అనుభవించిన వాడు, ఈయన నిందలు మోసినటువంటి వాడు. అటువంటి నింద లక్ష్మణుడికో శత్రుఘ్నుడికో లేదు, భరతుడికి వచ్చి పడింది. భరతుడిని చూసి అందరూ ద్వేషించారు. ద్వేషిస్తారేమో అని ముందు తనను తాను ద్వేషించుకున్నటువంటి వాడు భరతుడు. ఎంతటి కష్టచరిత్రుడు పాపం భరతుడు. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ రాముణ్ణి విడిచి ఎప్పుడో మేనమామ గారి ఇంటికి వెడితే తనకు సంబంధం లేకపోయినా ప్రజలందరూ కూడా రాముడు రాజ్యాన్ని లాక్కున్నావా అన్నట్లుగా చూస్తున్నారేమో అని చెప్పి వేదన పొందినటువంటి వాడు భరతుడు. వస్తూ ఉంటే ఆ గంగా నది పైన పడవలో దాటించినటువంటి ఆ యొక్క గుహుడు కూడా అనుమానపడ్డాడు భరతుడిని సంహరించేద్దామా అని చెప్పి. భరతుడు వస్తున్నాడు అనేటువంటిది చుట్టెక్కి చూసినటువంటి ఆ లక్ష్మణస్వామి కూడా, అన్నయ్య భరతుడు వస్తున్నాడు, వచ్చేటువంటి వాడు ఒక్కడే రావట్లేదు, తన యొక్క సైన్యాన్ని కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడు అని అంటే ఏమన్నా దురుద్దేశం ఉందేమో, తల్లులతో పాటు వస్తున్నాడు ఆయన, కాబట్టి వాడిని సంహరించేద్దామా, ఇక్కడ కూడా మనం ఉండనివ్వడేమో అని అంటే, అటువంటి వాడు కాదురా, ఆ రాజ్యరమణ అహితంగా అంటే తనదిగా కాకుండా నాదిగా చేసి పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మణునికి ఉపదేశం చేసినటువంటి వాడు రాముడు. కనుక భరతాగ్రజుడే కాదు, భరతుని యొక్క హృదయ సింహాసనంపై వసించినటువంటి వాడు రాముడు. భరతుడికి హితము కానటువంటి రాజ్యాన్ని తన పాదుకులు పరిపాలిస్తూ ఉంటే ఆ పాదుకులకు శక్తి తన వల్ల వచ్చింది కనుక తనే ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇది ఆది భౌతికమైనటువంటి విజ్ఞానం వల్ల తెలిసేటువంటి సత్యము. కనుక అలాంటి గొప్పదైనటువంటి ఈ సత్యాన్ని ఈ నామం ద్వారా ఎవరైతే తెలుసుకున్నారో వారు ఎప్పుడూ కూడా వారు పొందినటువంటి అధికారం కానీ, వారు పొందినటువంటి సంపదలు కానీ, వారు పొందేటువంటి ఆ రాజోచితమైనటువంటి మర్యాదలకు కానీ తాము కాదు, ఇవన్నీ కూడా తము అనుభవిస్తున్నాము అంటే ఇవన్నీ పరమాత్మకి చెందినటువంటివే. ఈశావాస్యమిదగం సర్వం ఎత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కశ్య సిద్ధనం అనేటువంటి ఔపనిషద రహస్యార్థాన్ని గ్రహించినటువంటి వాళ్ళు అవుతారు. సామాన్యమైనటువంటి నామం కాదు. ఓం భరతాహిత రాజ్యకాయ నమః. భరతుడికి అహితమైనటువంటి రాజ్యాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రుడు అనేటువంటి నామాన్ని గనక వెంకటాద్రిరాముని యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామావళిలో మనం స్మరించుకున్నామంటే తరించిపోతాం. ఈ సిరి సంపదల పట్ల మనదైనటువంటి భావన ఉండదు. ఇవన్నీ కూడా భగవంతుడికి చెందినవే అనేటువంటి పవిత్ర భావన ఏర్పడి మనని మనం ధన్యుల్ని చేసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాలలో 217వ నామం ఓం కాక దర్ప ప్రహర్త్రే నమః. ఇంద్రకుమారుడైనటువంటి జయంతుడు వచ్చి తన దర్పము చేత ఆయన సీతమ్మ వారిని గాయపరిచాడు. అలా ఒకనొక సమయంలో కాస్త సీతమ్మ ఆదరిస్తూ ఉంటే ఆయన సీతమ్మ ఒడిలో పడుకున్నాడు. ఎప్పుడైతే భార్యగా ఉండేటువంటి ఆ యొక్క వివాహంలో అగ్నిసాక్షిగా కరగ్రహణం చేసినటువంటి స్త్రీమూర్తి అనేక పాత్రల్ని పోషిస్తూ ఉంటుంది. అన్నం పెట్టేప్పుడు ఆమె తల్లిలా మారిపోతూ ఉంటుంది, ఆదరించేప్పుడు కూడా. అందుకే అంటారు భార్య అనేటువంటిది ఒక మాతృస్వరూపం అయిపోతుంది అన్నం పెట్టేప్పుడు అని. తల్లి ఎలా అయితే ఆకలి తెలుసుకుని ఆదరిస్తుందో భార్య కూడా అలా ఆదరిస్తుంది. అలా రాముడు అలసి ఆమె ఒళ్ళో పడుక్కుంటే ఆ సమయంలో వచ్చి గాయపరిచాడు కాకాసుడు దర్పం చేత. అయితే భుజం దగ్గర చేసినటువంటి ఆ గాయాన్ని ఆమె చెప్పలేదు. రక్తం ఓడిపోతున్న క్షాత్రము చేత ఉద్భవించినటువంటి కాంత కాబట్టి జనకపుత్రి చెప్పలేదు. తర్వాత రాముడు లేచి, సీతా నువ్వు కూడా అలసిపోయావు, రాకుమార్తెవి, 7 మల్లెల ఎత్తు సుకుమారివి, రా నా ఒళ్ళో పడుక్కో అని చెప్పి మర్యాద పురుషోత్తముడు పడుక్కోబెడితే అప్పుడు ఆమెకుండే గాయాన్ని చూశాడు. వెంటనే అక్కడ రక్తసిక్తమైనటువంటి నల్లని జయంతుని యొక్క స్వరూపాన్ని కాకాసురుణ్ణి చూశాడు. తనకి చెప్పకుండా ఎంత వేదన అనుభవిస్తుందో సీత గ్రహించాడు. దర్భను తీసుకున్నాడు. బ్రహ్మ
అస్త్రముకుండేటువంటి శక్తిని దానిపైన ఆవేశింపజేసి మంత్రపురస్సరంగా దాన్ని విడిచిపెట్టాడు రామబాణానికి. ముల్లోకాల్లో తిరుగులేదు, ఎక్కడికి 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 ఆ కాకాసుడు పరిభ్రమించినా ఎవరూ రామబాణం నుంచి రక్షించలేకపోయారు. వచ్చి పాదాలపై పడ్డాడు. ఆ పాదాలపై ఎలా పడాలో తెలియక అటు ఇటు పడుతున్నాడు. ఒరే నాయన, సాష్టాంగం అంటే ఇలా చేయాలరా అని తల్లిగా సీతమ్మ వారు నేర్పించి ఆ యొక్క నమస్కారాన్ని అష్టాంగాన్ని చేయించింది ఆ యొక్క దర్పము కలిగినటువంటి పక్షి చేత చేయిస్తే అప్పుడు రాముడు సాష్టాంగపడి శరణాగతి చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆయన యొక్క లక్షణం కాబట్టి రక్షించేశాడు. కనుక రాముడు అంటే ఎవరు అని అంటే గొప్ప దర్పము కలిగినటువంటి కాకమును కూడా రక్షించినటువంటి వాడు. తన ప్రాణ సమయమైనటువంటి పత్ని బాధించినప్పుడు తాను ఆగ్రహించినటువంటి వాడు, ఆగ్రహము ఉపసంహరించుకున్నాడు. ఆమె ఉపసంహరింప చేయడం వల్ల పైగా ఆశ్రయించినటువంటి కాకాసుడి పైన వాత్సల్యము ప్రదర్శించినటువంటి వాడు. ఎప్పుడైతే జీవుడు దర్పాన్ని కోల్పోతాడో అపరాధమును మన్నించమని స్వామిని జాలిగా వేడుకుంటాడో స్వామి కరావలంబం ఇచ్చి సంరక్షిస్తాడు. కాబట్టి సంసార సాగర సముత్తరణైక సేతు అయినటువంటి శ్రీనివాసుని భక్తులు, అయ్యో నేను ఒక పాపిష్ఠుణ్ణి, ఒకప్పుడు తప్పు చేశాను, కనుక నన్ను రాముడు రక్షిస్తాడో లేదో, ఈ వెంకటాద్రి రాముని రక్షణలో నేనున్నానో లేదో అని ఎప్పుడూ ఒకనాడు బాధపడకూడదు. ఓం కాకదర్ప ప్రహర్త్రే నమః. మహాపాపిష్ఠుడైన కాకాసురుడి కన్నా అపరాధం చేశానా స్వామి? నేను చేయలేదు కదా, నేను ఏదో నేరములు చేశా కాబట్టి ఏదో అపరాధ భావమును నేను మూటగట్టుకుని ఉన్నాను, కనుక నన్ను నువ్వు రక్షించవలసింది అని శరణాగతి చేయాలి అని అంటే మన ముఖత వెలువడవలసినటువంటి శరణాగతి కరదీపికగా చేసుకున్నటువంటి వేళ వచ్చేటువంటి పవిత్రాక్షర స్వరూప దివ్య మంత్రమే ఈ నామం. ఓం కాకదర్ప ప్రహర్త్రే నమః. మహాదుష్టుడైనటువంటి కాకుడి యొక్క దర్పాన్ని తొలగించినటువంటి వాడివి. వాడు ఇంద్రపుత్రుడినని, యౌవనవంతుడినని, బలవంతుడినని గర్వించి నీ యొక్క ధర్మపత్నిని ఏడిపించాడే రామ, వాణ్ణి కూడా ఆ యొక్క గర్వము తొలగించుకున్నటువంటి వేళ, నీ బాణము చేత భయపడి విహ్వలుడై వచ్చి పాదాక్రాంతుడైనటువంటి వేళ సంరక్షించావే. కారుణ్యాలయ భక్తవరద, నన్ను కన్నది కానుగు రామ. నిన్ను నేను దర్శించడం అనేటువంటిది గొప్ప భాగ్యమయ్యా. నీ నామ సంకీర్తనం చేయటం అనేటువంటిది నాకు పాప లవిత్రమైనటువంటిది, ఎంతో పుణ్య సంచయమైనటువంటిది. కనుక నీ నామాన్ని రామ ఒక్కసారి పట్టుకుంటే నువ్వు కాకాసురుడిని ఎలా అయితే రక్షించావో అలా దర్పము నుంచి నన్ను కూడా రక్షించేస్తావు. జీవుడు ఎప్పుడు కూడా అహంకారంతోనే బతుకుతూ ఉంటాడు. ఈ అహంకారం నుంచి విడివడి ఆత్మజ్ఞానంతో ప్రకాశించాలి. భగవంతుడి యొక్క వెంకటాచలపతి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి తరించిపోవాలంటే వాడు స్మరించవలసినటువంటి నామం 217వ నామం. ఓం కాకదర్ప ప్రహర్త్రే నమః. అటువంటి కాకదర్ప ప్రహర్త అయినటువంటి శ్రీనివాసుడి యొక్క శ్రీచరణాలని ఆశ్రయిద్దాం. కళ్యాణ భావాలతో ఉప్పొంగిపోయి స్వామి సేవలో తరించిపోదాం ఈ కలియుగంలో.